దే ఆర్ ప్లెంటీ అవైలబుల్ ఇన్ ప్లెంటీ, ఎక్కడన్నా ఎవరికైనా లేకుండా తెలియజేయండి, హెల్త్ డిపార్ట్మెంట్ విల్ సప్లై, దెర్ ఇస్ నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు ఎందుకంటే అవి అంత కాస్ట్లీ కాదు, చాలా చీప్ కూడా, మేము కూడా ఇబ్బడి ముబ్బడి కొనిపెట్టినాం, అంత ఏదైనా బస్తీలు కానీ వేరే ఏరియాలో కానీ లేకపోతే చెప్పండి, వీళ్ళు పంపం, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు మార్చి 1 నుంచి అక్కడక్కడ వస్తున్నది కానీ పట్టుకుంటున్నాం, వాళ్ళకి ముద్ర వేస్తున్నాం, ముద్ర ఖతర్నాక్ ఉంటుంది. కాదు కాదు, ఎలక్షన్లు వేయరా మనకు, అది అట్లే దుడి చేసుకున్నాడు పోదు, అది అట్లే దొరకబడి ముగ్గురు నలుగురిని సార్ పట్టేసి లోపల వేసినారు. దానికి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఏం లేదండి, సీఎం కూడా లేదు, నోబడి ఇస్ ఎగ్జెంప్టెడ్ సార్. అంటే ఇతర దేశాల నుంచి వాళ్ళని రమ్మడమేంది, తర్వాత మనం ఇంత పరిశ్రమ కావడం ఏంది సార్? మరి మొత్తం విమానయాన శాఖ మొత్తం కూడా బంద్ చేయకుండా మార్చి 1 నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు నేను ఏమంటున్నా అంటే, నిన్న ప్రైమ్ మినిస్టర్తో నేను 10 మంది మినిస్టర్లు మనమంతా ఆగమాగం అవుతున్నాం కదా సార్, వినాలి కదా, 10 మంది సీఎంలు మాట్లాడారు నిన్న, సీఎం మీ అన్నం వచ్చేటట్టు నేను గట్టిగా చెప్పాను. నేను ప్రైమ్ మినిస్టర్ ఆయన ఒక్క నాకే రియాక్ట్ అయ్యండి ఇవ్వలకు కాలే ఆయన జవాబు చెప్పిండు. యాక్చువల్ మన పెద్ద దేశం వాయు మార్గం కాదు, మన జల మార్గాలు కూడా ఉన్నాయి, చాలా పెద్ద కోస్టల్ ఉంది మనకు, చాలా హెవీ కోస్ట్ ఉంది. అంటే పోర్ట్స్ బంద్ చేయాలా, ఎయిర్పోర్ట్స్ బంద్ చేయాలా, ఇంకా ఇతరత్ర ఉండేవి కూడా బంద్ చేయాల్సి ఉంటుంది. అది సడన్గా ఇట్లా కట్ చేసినట్టు చేయలేరు ఏ దేశమైనా కూడా, ఒక స్టెప్ బై స్టెప్ పోతారు, 1, 2, 3. ఎందుకంటే ఆల్రెడీ బయలుదేరినోడు ఉంటాడు, మధ్యలో ఉంటాడు, దగ్గరికి వచ్చినోడు ఉంటాడు, చేరేటోడు ఉంటాడు, ల్యాండ్ అయ్యే ఫ్లైట్ ఉంటుంది, గో బ్యాక్ అంటారు, ల్యాండ్ కానివ్వాల్సి వస్తుంది, అట్లా ఎన్నో ఉంటాయి. కాబట్టి 22 మార్చి నుంచి 100% షట్ డౌన్ అని చెప్పిండ్రు, ఐ థింక్ బై టుమారోనే కదా, రేపు నైట్. కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది లేదు. పోర్ట్స్ ఆల్రెడీ క్లోజ్, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్సే కాదు, ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ క్లోజ్డ్ ఫ్రమ్ 22 మార్చ్. 20,000 మంది వచ్చి ఆల్రెడీ ఉన్నారు కదా సార్, మీరే చెప్పారు 20,000 మంది వచ్చారు ఈ వారం 10 రోజుల్లో. అంటే ఏం చేద్దామంటావు మరి, ఏం దిక్కుమనే ప్రశ్న ఆయన, ఇదొకటి ఏం చేద్దామంటావా, ఇదో ప్రశ్న నావా, నాకు అర్థం కాదు. ఏ పేపర్ మీది, ఏం ట్రైనింగ్ ఇచ్చారు మీ పేపర్లో, ఇదే పేపర్ ట్రైనింగ్ ఇచ్చినారు మీకు, ఏం పనికి మాలిన ప్రశ్న అడతావా ఈ టైంలో సార్? సార్ మీరు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల కోసం ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు, ఈ 5-10 రోజుల నుంచి కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అంటే ఎవరు పనులలో తీసుకుంటారు, ఎడబడరా, నాకు అర్థం కాదు, బంద్ చేయగానే పోతుంది, పనులలో ఎవరు తీసుకుంటలేరు సార్? ఎవరు చెప్పిండ్రా,